కరోనా వ్యాధికి గురైన అనపతి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం ఉదయం 6 గంటలకు అనపతి వీరుల్లమ్మ గుడి కమిటీ ఆధ్వర్యంలో అభిమానులు 108 టెంకాయలు కొట్టారు. ప్రజలకు ధైర్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి దంపతులకు కరోనా సోకడం బాధాకరమైన విషయమని, శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శాసనసభ్యులు దంపతులు క్షేమంగా కరోనా వ్యాధి నుంచి కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నల్లమిల్లి వెంకట మురళీకృష్ణారెడ్డి, ఎన్సీఆర్ సత్తి వెంకట రామారెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, వీరుల్లమ్మ, గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి వల్ల గత మన ప్రియతమ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గత 4-5 నెలల నుంచి కూడా అనపర్తి నియోజకవర్గం అంతా కూడా ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో వారందరినీ వారికి అందరికీ కూడా ధైర్యం చెప్తూ ప్రతి ఇంటికి కూడా వెళ్లి పరామర్శిస్తూ వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని వారందరినీ కూడా పరామర్శించడం, ఓదార్పు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎవరైతే నియోజకవర్గం అంతా మన డాక్టర్ గారు పర్యటించారో ప్రజానికైనా అందరికీ ధైర్యం చెప్పారో దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రియతమ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వారి భార్య ఆదిలక్ష్మి గారికి కూడా ఇవాళ కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. అయితే ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఎవరు ఇష్టదైవాన్ని వారు ప్రార్థిస్తూ దేవాలయాల్లో వారు పూజలు చేస్తూ డాక్టర్ గారు ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకోవాలని, అలాగే చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ అలాగే మసీదుల్లో నమాజ్ చేస్తూ ఇవాళ అనపర్తి నియోజకవర్గం అంతా కూడా ప్రజలు డాక్టర్ గారు త్వరగా కోలుకుని మన మధ్యలోకి రావాలని వారందరూ ఆకాంక్షిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజున అనపర్తి గ్రామ దేవత శ్రీ 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 వీరలమ్మ వారి ఆలయం వద్ద అనపర్తి గ్రామ పెద్దలు మన వెంకటరామారెడ్డి గారు, ఎన్సీఆర్ మురళీ గారు, అలాగే టౌన్ అధ్యక్షులు మురళీ గారు, మిగతా నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు తెల్లవారకుండానే ఇక్కడ అమ్మవారిని వీరలమ్మవారిని వారు పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి వేడుకోవడం జరిగింది. మా డాక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా ప్రియతమ నాయకులు, అలాగే వారి భార్య ఆదిలక్ష్మి గారు త్వరగా కోలుకునే అనుపర్తిలో మా మధ్య తిరగాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.